Nature's Lab Italy, My School अने दानिकी रावटं जरिगिंदंडी ई स्कूल अंटे మన జూబ్లీ హిల్స్ నడిబొడ్డులో ఇంత పెద్ద స్కూల్ని కిండర్ గార్డెన్ నుంచి ప్రీ స్కూల్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరికీ ఒక ఓపెన్ మైండ్, ఓపెన్ స్కూలింగ్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది ప్రిమిటివ్ ఏజెస్లో. సో డెఫినెట్గా డూ చెక్అవుట్ మై స్కూల్ ఇటలీ. థ్యాంక్ యూ. అంటే స్టూడెంట్గా నన్ను అడగడం చాలా రాంగ్ అనుకుంటా, ఎందుకంటే నేను స్కూల్లో కంటే షూటింగ్లో చిన్నప్పుడు ఎక్కువ ఉండేవాడిని. బట్ జోక్స్ సైడ్, నా స్కూల్కి ఈ స్కూల్కి సంబంధం ఏంటంటే, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. అది కూడా 300 ఎకరాల్లో ఉండేది స్కూల్. సో ఇది కూడా ఇంత పెద్ద స్కూల్లో ఉంటే ఒక సెన్స్ ఆఫ్ ఓపెన్ మైండెడ్నెస్ బిల్డ్ అవుద్ది చిన్నప్పటి నుంచి పిల్లలకి. సో అది నాకు ఆనందంగా అనిపించింది. అండ్ మా స్కూల్ ఎవరైతే నిజామ్స్ డొనేట్ చేశారో ఆ నిజాం గారే ఇప్పుడు ఈ స్కూల్ కూడా డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ నిజామే డొనేట్ చేయడం జరిగింది. సో ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళందరికీ, ప్రసాద్ గారు, పాటి గారికి, అపర్ణ గారికి, అండ్ హిజ్ ఎక్సలెన్సీ రౌనక్ గారికి, నిజాం రౌనక్ గారికి, అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. చిన్న సినిమా నుంచి 400 కోట్లు కలెక్ట్ చేసే సినిమాగా ఎదిగింది. ఎలా ఫీల్? ఆనందంగా ఫీల్ అవుతామండి. అయిపోయింది అంటే వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా పెద్ద బాధ్యత భుజాల మీద ఉంది. జై హనుమాన్ ఇంకా చాలా టైం ఉందండి. సో ఈలోపు వేరే సినిమాలతో రావడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుందని చెప్పారు, అనౌన్స్ చేశారు కదా ఎవరండి? జై హనుమాన్ ఎండింగ్లో అనౌన్స్ చేశారు కదా 2025లో వచ్చేస్తుంది. మా ప్రశాంత్ గారు హనుమాన్ కూడా వెంటనే వచ్చేస్తున్నా అన్నారు, కానీ ఆయన టైం ఆయన తీసుకున్నారు. సో ఐ హోప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదండి? నెక్స్ట్ ప్రాజెక్ట్ చెప్తా.